శ్రీకృష్ణ చెప్పడానికి లేదు. శ్రీకృష్ణుడు చెప్పడానికి లేవు అన్న. అది మౌనం పెట్టేయండి దేవుడు నాకు. ఇవన్నీ ఇదైతున్నాయని మౌనం పెట్టినాను. నీ నుంచి కాదు, నువ్వు మౌనం ఉండవని ఆలోచన. అంటే అమ్మాయి 41 డేస్ అగ్ని చేసేటప్పుడు మాట్లాడకుండా ఉండాలా అమ్మా, లేకపోతే విషయాలు చెప్పకుండా ఉండాలా అమ్మా, లేకపోతే అసలు యాక్చువల్ మొత్తం మౌనం ఉన్నా? మౌనం ఏదప్ప మనం బనగాన పిల్ల పోయి తప్పు ఉంటాం. అంత రాసే ఉంది, అది నేను చెప్పేది ఏం లేదు కానీ నోటితో చెప్పొద్దు. అమ్మదేమో అది నోటితో చెప్తే నేను బంధం అవుతాను. రాసినదంతా కరెక్ట్, అంత సంశయం లేదు. కానీ నోట్లో చెప్తే ఈ కారణం ఉంది, ఏం చేయాలి? రిక్కు చెప్తున్నాం అదే చెప్పదు. అది ఒకటే పోవాలి. యువర్ వేస్టింగ్ వర్డ్ అని అమ్మదే. ఓం జగద్గు శ్రీ 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 వీరభోగ వసంతరాలకి, కాలజ్ఞాన పురుషులకు, కలిక్య అవతారుడికి, లక్ష్మీ మాతకు, ఈశ్వరి మాతకు, రణధీర్ మహారాజ్కు. అది రిపీట్ రిపీట్ చదివితే మహారాజు ఎప్పుడేం చేస్తారు? గురుమూర్తి యజ్ఞశాలలో యజ్ఞం చేసింది గుర్తు గుర్తు. ఓం జగద్గురు శ్రీ వీరభవ సంతరాయనికి యజ్ఞం మొదలైంది. గురుమూర్తి యజ్ఞశాలలో యజ్ఞం చేసినదే గుర్తు. ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేసి ఎన్నుకున్నాక 6 నెలలు కనుక దాన్ని దించడానికి వీల్లేదు. అందుకే 6 నెలలు 6 నెలల 15 రోజులతో అమ్మ టైం ఇచ్చినాం. అప్పుడు చెప్పాను కదా,
ఆ తర్వాత నాన్న భజన రోజు ఎలక్షన్ నువ్వు నేనా అనే లోపల ఇదంతా గడవడం వల్ల ప్రమాదం ఉంది భవిష్యత్తు. యజ్ఞశాల అంటే నేను అనుకునేది అప్పుడు ఎక్కడ కడతారు ఎక్కడ ఆ కుండి అందుకే పెట్టినట్టు ఇప్పుడు అర్థమవుతుంది. లిమిటెడ్ మెంబర్స్ కోసం చేసిన దాంట్లో అది అయిపోయింది. అమ్మకు ఫిక్స్ చేసిన డేట్ వరకు ఎగ్జామ్ నడుస్తూనే ఉండాలమ్మా. చెప్తానన్నారమ్మా.
ఎవరిని ఆహ్వానించలేదు, ఎవరిని దూరించలేదు. పడుతున్నాయి ఇప్పుడు ఎత్తు పెట్టాను కదా, అప్పుడు నమ్మకం అది పడుతుంది. ఇద్దరు పడుతున్నాయి చూసి పడుతున్నాయి అన్ని అరేంజ్ చేయాలి, వాళ్ళిద్దరే ఉండాలి, మాడలు వస్తారు చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ చదువుకొని వెళ్ళిపోవాలి, మళ్ళీ సాయంత్రం తయారు ఉండాలి, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అంటే బయటికి రాడు, దానికి వేసేసి ఇప్పుడు దీనికే వైరింగ్ చేయించాలి. మనం అనుకున్నప్పుడు దాన్ని చేసి రోజు ఈ కరెంట్ అనేది చిన్నది అది పోతుంది. కన్నీ పెట్టాలి దగ్గరికి అయితే నీకు చెప్తారు పెట్టు గతంలో ఉన్నదానికంటే 54 అమ్మా, ఇది 54 అమ్మా, ఎటు 54 ఫీట్ అట్ అమ్మా, ఇది 54 చేంజ్ కూడా వస్తాను. మైక్ అయితే ఇస్తాను చూడడానికి, వెళ్ళిపోవాలి ముందు పోయి అక్కడ రూమ్ కట్టాలి, కట్టి అప్చేర్ కట్టి చుట్టూ కట్టి వచ్చిన వాళ్ళు గెస్ట్ హౌస్ మంచిగా ఉండడానికి చేయడానికి వాళ్ళ రూమ్లు ఒక వెళ్తారు. వెళ్ళి కార్యం అయిపోతుంది, మళ్ళీ ఎక్కడ వాళ్ళకి వెళ్ళిపోతే అంత కడుపుతుంది. దాన్ని ఇచ్చిపెట్టినే అనుకున్నాను, ఈ పెళ్ళిళ్ళు అయితే 34,000 దీనికే పోతున్నాయి. నాకు అదే బాధ అనిపిస్తుంది, పాపం వాడు పెళ్లి చేసుకోవాలంటే మొత్తం 6 నెలలు 3 నెలలు మొత్తం వాళ్ళు మన భక్తులకు ఫ్రీగా మొత్తం వాళ్ళు అడ్వాన్స్ బయట వాళ్ళకి ఇయ్యరు, నా భక్తులకే ఫ్రీగా ఇస్తారు. అది వాళ్ళ పర్సనల్ పాత సుఖాలు తీసుకొచ్చి పెడితే అండి అంత పని చేసుకుంటున్నారు. మా సుఖం 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 వస్తుందండి, దాని 40 కట్టాలి మనకు జర పెట్టేద్దాం అంటున్నాను. 2 గూడలు అని ఇప్పుడు అదంతా కడదాం అన్నాను, ఎవరు రాదు కట్టే దీవంతో వచ్చిన నాకు చూపిస్తారు, కొంత అమలు చేస్తారు. వచ్చిన వాళ్ళంతా అనుకుంటున్నారు ఎందుకు కట్టుకుంటున్నావు ఇదంతా, ఎందుకు కట్టుకుంటుందంటే ఖాళీ లేదా మాఫీ లేని మరి వాళ్ళు 200 కాదు వాళ్ళు తీసుకుంటే ఏమవుతుందా, నేనున్నానే ఆలోచించి మళ్ళీ మంది గారికి పోతే ఇస్తారా కదా పలానా శిశువులే ఇద్దరు పోతే అప్పుడు మంచి అంతే. ఖాళీల ఎంత పెద్ద ప్లేస్ కాదు, దానికి ఆల్టర్నేట్ పని పెట్టుకుంటే మనకు నిమ్మరాయి. ఇది మన పర్సనల్ కాలనీ మళ్ళీ కాదు, అంత మన ఆత్మీయులు మన బంధువులే ఉంటారు. వాళ్ళు బయటికి పోదు, సచ్చినా పుచ్చినా పెళ్ళైనా కార్యమైనా సంతోషమైనా
పండుగైనా పబ్బమైనా అందరికన్నా కార్యాలు బయటికి పోల్సిన పండుగ బయట అనవసరమైన ఖర్చు లేదని పెట్టాలి. ఇప్పుడు బయట పెళ్లి చేయాలంటే 4,000 దాకా 50,000 దాకా ఖర్చు వస్తుంది. గిన్నెలని అవని ఏదని అదని ఒక కరెంటు ఖర్చు 10,000 రూపాయలు అట్టవచ్చు. అంత మనోలేదు. ఇంకా పెళ్లి వాళ్ళు పని చేస్తారు, వాళ్ళ పని మీరు పని చేస్తారు. ఎవరు పని చేయకుండా నేను చేస్తాను మాట చెప్తాను. అట్లా నిమ్మలం గుడి కూడా మన దగ్గర ఉంది, ఎక్కడో పోవలసిన అవసరం లేదు. ధ్యాన మందిరం రోజు రోజు ధ్యానం భజన అక్కడనే దానికే దోమలు చేసి దాన్నే ధ్యాన మందిరం అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయాలి. రెండవది ఇంట్లో భార్య భర్త ఉంటే బయటకు వచ్చి ఇక్కడ పూజ చేసి ఇల్లేమవుతున్న భయం లేదు, అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటాడు. ఇప్పుడు మేము ఏదైనా పెళ్లికి పోవాలన్నా పూజకు పోవాలన్నా కష్టాన్ని చెప్పుకోవడానికి పోవాలన్నా ఇది పెట్టి హాస్పిటల్కి పోవాలన్నా ఆఫీస్కి పోవాలన్నా ఇంట్లో ఎవరు లేరు కదా అని భయం భయం ఉంది బయట. ఇప్పుడు అటు ఇక్కడ వస్తాం 24 అవర్స్ గార్డు ఉంటుంది. తాళం వేసి అక్కడ చెప్పుకోవాలి అంటే నేను తాళం వేసి పోతున్నాం అని ఇక్కడ ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ చెప్పి వాళ్ళు అదే చూసుకుంటారు. కానీ ఆఫీస్ ఏంటంటే అలర్ట్ అవుతుంది పెళ్ళకి ఎంటరే కానీ ఎవరు కొత్త వ్యక్తి రాని గేట్లే ఉంటాయి. అయినా ఇల్లు ఎవడైనా దొంగ ఉండొచ్చు ఇంటి వాడిని కూడా ఇది కాకుండా చెప్పిపోతారు. అలా అనుమానం ఏం లేదు. ఎంత సెక్యూరిటీ చూడు. ఇప్పుడు ఆయన లక్షాధికారి కానీ కోటీశ్వరుడు కానీ ఆయన ఇంట్లో కూర్చుంది అనుకో ఇంటి మీదకి వచ్చి దెబ్బలు కొట్టిపోయినా వాడు అడుగుతాడు. నో సెక్యూరిటీ. ఆయన ఎన్ని బీరువాళ్ళు పెట్టుకో ఆ బీరువాళ్ళు పెట్టుకోలేక నేను బ్యాంకు లాకర్లేదు ఏనా ఏమేమో పెడుతుంది నానా అవసరం పెడుతుంది. నేను ఇంట్లో ఏం లేకుండా అయిపోతుంది వాడిని ఏంటి ఒక సొమ్ము గట్ట పెట్టుకోవాలంటే భయం ఇంట్లో ఉన్నా గుర్తుకోపోతారండి. ఇక్కడ ఆ భయం ఉండదు. సొమ్ములు పెట్టుకో రూపాయలు పెట్టుకో ఇల్లు పెట్టుకో తల వేసుకో ఏదైతే కష్టం వచ్చిందంటే 10 మంది ఇక్కడనే డాక్టర్లను పెడతాం ఇక్కడనే అన్నీ చూస్తాం ఇక్కడే స్కూలు పిల్లలకు ఆ క్రాస్ చేస్తుంటే ఏమైనా అయిందేమో ఆ వస్తుంటే పోతుండే ఎక్కపోయిండో ఏమో మళ్ళీ దాని ఎంబడో మనిషి ఎట్లా మరి వాళ్ళు ఏం చెప్పాలి ఇదేంది పిల్లాడు సరే చెప్తలేడు అనేది లేదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ అవుతే మళ్ళీ రాత్రిపూట మీరు మంచిగా పిల్లలు చదువుకుంటే కాలేజీలో టీచర్ పోస్టింగ్ కూడా ఇక్కడనే చేపిస్తాం. అన్ని ఫెసిలిటీస్ మానవునికి ఎన్ని కావాలో అన్ని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆ వచ్చి డెవలప్మెంట్ కింద పోయి పోగా ఇవాళ మా భాస్కర్ వాళ్ళ వీళ్ళ స్నేహితులను పట్టుకొచ్చి అంత చేస్తే ఇప్పుడు 11-12 లక్షల రూపాయలు అవుతున్నాయి. ఒకటి ఆ మోడీ ఇవన్నీ చేయాలి. దాదాపు మనకు 1 లక్ష 2 లక్షలు 3 లక్షల 4 లక్షల ఖర్చు వస్తున్నాయి. మన సుందరెడ్డి దాని కరెంటుకు నిలబడి చాలా పెద్ద సాయం అయ్యింది. మేము ఇదే పడేసాను మళ్ళీ కరెంట్ కేడ పెట్టుకుంటాం ఆయన ఇది ఇచ్చి 6,000 ఎక్కడ పోతాయో. ఇప్పుడు అన్ని దేవుని దగ్గర అక్కడ కలిసి వచ్చినాయి. ఒక్కొక్కటి 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 మెట్లు ఎక్కుతూనే ఉన్నది. అక్కడ సర్కిల్ కట్టిందా అన్నందాలే ఇప్పుడు ఏంటిది దారి పడకుండా మంది చెప్తారా నిలబడి పడుకో చేసుకో. ఎందుకంటే
మళ్ళీ రోజు వరకు పబ్లిక్ బాగా దొరుకుతారు, చాలా దొరుకుతారు. సంవత్సరం నా నెలలు అయితే 5 నెలలు సంవత్సరం 5 నెలలు అయితే ఇక్కడ మనుషులు నిలవడానికి స్థలం కాదు. ఒక్క సంవత్సరం 5 నెలలు అంత ఊరు ఏం లేదు. ఇప్పుడు పనిచేది ఒక్కటే, అన్ని మర్చిపోతారు. పక్క మనిషి చచ్చిపోతేనే మర్చిపోతారు నా మాట వెళ్తుంటారు. పక్క మనిషి చచ్చిపోతే పూజ పోయిందనుకో సభ కడుముస్తారు. అయ్యో మీరు ఎట్లా చచ్చే నువ్వు పుట్టే అని ఆలోచన లేదు, ఇక నా మాట వెళ్తుంటారు. ఎందుకు మందికి రాజుడు సహృదయం ఉండాలి కానీ మందికి. ఇప్పుడు నాకు మొదట అదే ఆలోచన వచ్చింది అంట, ప్రతి మానవుడు చనిపోతుందంటే నేనన్నా ఎందుకు చనిపోతాడు, చనిపోవడానికి వీలు లేదు, వీలేదు మిస్టేక్ చేస్తుంది కాబట్టి చచ్చిపోతున్నాను అన్న. అంటే పెట్టడం చచ్చేదాన్ని ఎట్లా చేస్తారు అసలు కావంటిది. ఈ శరీరంలో ఉన్నది ఎవరు, ఈ బయటకు వెళ్తుంది ఎవరు, ఈ శరీరంలో ఉన్నది ఇళ్ళకి ఎట్లా వచ్చింది, దాని మీద రీసెర్చ్ మైండ్ మొదలైంటున్నాం. ప్రతి ఒక్కరు మృత్యువును కావలసుకుంటారు. అసలు మృత్యు అంటే తెలియదు, ఎంత చెప్పు మైనస్ పాయింట్ పోతారు. అయితే అంతేకాదు నాయన చదువు రానోడు పుస్తకాలు తిరిగేస్తే ఏముంటుంది, అట్లా గుడ్డోడు అర్థం చూస్తే ఏముంటుంది, ఈతలన్నాడు బయలుపడితే ఏమవుతుంది. మరి మీకు గురు ధ్యానం లేదా ఆత్మ ధ్యానం లేదా, గురు సేవ లేదా ఆత్మ మార్గం తెలియదా, మరి మీకైతే ఏమవుతుంది, అవన్నీ ఏమైతే జీవితండి. ప్రపంచం ఏమైనా మస్తు నడుస్తుంది ఆట, మస్తు నడుస్తుంది ఆట. మీరు లేనప్పుడు నడిచింది, మీరున్నప్పుడు నడుస్తుంది, మీ తర్వాత నడుస్తుంది. దానికోసం గుర్తుంటాను, ఎవరు మాట్లాడు, నువ్వు దాని గురించి ఆలోచిస్తావా, అది మహా, అది మహా, అది నడుస్తూనే ఉన్నది సృష్టి, చిత్ర చిత్రమైన సృష్టి. అది మన పుట్టినవు నిన్న పెరిగినావు, మళ్ళీ నువ్వే పిల్లలు అన్నావు ముసలిదాని అంటున్నావు అయిపోయింది. అలాగే పేజీ లిప్లెడ్ అయిపోయిందా లేదు, ఒరిజినల్గా నువ్వు ముసలి కాదు, నువ్వు ఆడి కాదు, నువ్వు మొగ కాదు, నువ్వేది కాదు. ఈ శరీరానికి సంబంధించి శరీర బలిన చూసి చేత కదా అనవలసిందే, కానీ నీ చేత కూడా చేతనైతే ఒకటి ఉంది, చేత కాదు శరీరం. నువ్వు దీన్ని ఒక్కసారి బయటకు ఇడిచేసి బయటకు రా, నీకు అర్థమైంది తప్పు మార్గం.